తూర్పు గోదావరి జిల్లా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఇండియన్ గ్యాస్ కలెక్షన్ల లబ్ధిదారులకు స్థానిక కొత్తపేట రాహుల్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి పియూఈసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా పొగరహిత గ్రామాలను తీర్చిదిద్దేందుకు కొత్తపేట నియోజకవర్గంలో 1250 ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు గతంలో పంపిణీ చేయడం జరిగిందని, ఈ పథకంలో అధిక శాతం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 28,13,750 రూపాయలు లబ్ధిదారులకు లాభం చేకూరుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం 3 నెలలలో ప్రస్తుత రేటు ప్రకారం నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి యూసుఫ్ జిలానీ, మండల అభివృద్ధి అధికారి రాజేందర్ ప్రసాద్, గొలుగూరి మునిరెడ్డి, కర్రి అశోక్ రెడ్డి, కర్రి వీర్రెడ్డి, కుడుపూడి శ్రీనివాసరావు, గొలుగూరి వెంకటకృష్ణారెడ్డి, యలమర్తి శ్రీనివాసరావు, కోపెళ్ల మల్లి తదితరులు పాల్గొన్నారు. ఉజ్జిలా స్కీమ్ ద్వారా 1250 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మహిళలకు గతంలో పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క కరోనాను ఎదుర్కోవడం కోసం మరి ఉజ్వల స్కీమ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలలు గ్యాస్ సిలిండర్లు మరి ఫ్రీగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. ఆ స్కీమ్ ద్వారా ఈరోజు కొత్తపేట నియోజకవర్గానికి నెలకి సుమారు 10 లక్షల రూపాయలు బెనిఫిట్, అంటే 3 నెలలకి 30 లక్షల రూపాయలు ఇవాళ ఈ రకంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉంది. మరి గతంలో అనేక నియోజకవర్గాల్లో ఇచ్చిన ఎక్కువ శాతం మరి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న డీలర్స్ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ముఖ్యమంత్రి మరి ఈ సమయంలో పార్టిసిపేట్ చేయడం, ఎక్కువ సిలిండర్ సుమారు 1250 సిలిండర్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం, ఇప్పుడు ప్రతి నెల మరి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం, అంటే 30 లక్షల రూపాయల బెనిఫిట్ ఈ 3 నెలలకి కొత్తపేట నియోజకవర్గానికి గ్యాస్ సిలిండర్ పంపిణీ ద్వారా మరి మహిళలకి అందుబాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన వల్ల జరిగిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని సిలిండర్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడం కోసం మరి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరి ఈ లాక్డౌన్ అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన కార్యక్రమం అయినప్పటికీ ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షల్ని మన గురించి, మన సమాజం గురించి, మన కోసం అనేటువంటి ఆలోచన చేసి మరి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సింది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.